ఐపీఎల్ పదహారవ సీజన్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం జరిగిన మూడవ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ జట్టుపై అద్భుత విజయం సాధించింది లక్నో సూపర్ జైంట్స్ విధించిన నూట తొంభై నాలుగు పరుగుల టార్గెట్ ని ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదించలేక భారీ ఓటమిని చవిచూసింది ఢిల్లీ బ్యాట్స్మెన్లలో ఒక్కొక్క డేవిడ్ వార్నర్ అలాగే రీలో రోషో ఈ ఇద్దరు తప్ప మిగతా వాళ్లంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు మరియు ముఖ్యంగా మార్క్ వుడ్ బౌలింగ్ దెబ్బకి టాప్ ఆర్డర్ మొత్తం కుదేలైంది ఒకే ఓవర్ లో తన బౌలింగ్ లో పృథ్విషా అలాగే మిచెల్ మార్స్ వెంట వెంటనే వికెట్లను కోల్పోవడంతో ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది ఓ ఎండులో డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో దూసుకుపోగా మరో ఎండులో ఏ బ్యాట్స్ మ్యాన్ కూడా క్రీజ్ లో ఉండేందుకు సహకరించలే వచ్చిన వారు వచ్చినట్టే పెవులే చేరారు దీంతో చేసేదేమీ లేక పద్దెనిమిది ఓవర్ లో కూడా డేవిడ్ వార్నర్ ఏడో వికెట్ గా పెవిలేం చేరడంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది ఇకపోతే టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుని పెద్ద తప్పే చేసింది దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జాయింట్స్ భారీ స్కోరు చేసింది ఆ జట్టులో కేఎల్ మేయర్స్ ముప్పై ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లు ఏడు సిక్సర్లతో డెబ్బై మూడు పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా లక్నో సూపర్ జాయింట్స్ భారీ స్కోరు చేసింది అయితే ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఎనిమిది పరుగులే చేసి అవుట్ అయ్యాడు చివర్లో పూరన్ ముప్పై ఆరు పరుగులు ఆయుష్ బదోని పద్దెనిమిది పరుగులతో రాణించడంతో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి నూట తొంభై మూడు పరుగులు చేసింది చేతన్ సకార్య ఖలీల్ అహ్మద్ కు చెరో రెండు వికెట్లు పడగా అక్షర్ కుల్దీప్ కు చెరో ఒక వికెట్ దక్కింది ఇక అనంతరం నూట తొంభై నాలుగు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది పృథ్వీష పన్నెండు పరుగులకే అవుట్ అయ్యాడు మార్కుడు బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత వెంటనే మిచెల్ మార్చ్ కూడా పరుగులేం చేయకుండానే పెవిలేం చేరాడు ఇక సర్ఫరాజ్ ఖాన్ కూడా నాలుగు పరుగులే చేసి పెవిలం చేరడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నలభై ఎనిమిది కీలకమైన మూడు వికెట్లను పోగొట్టుకొని కష్టాల్లో పడింది ఈ మూడు టాప్ వికెట్లు కూడా మార్క్ ఊడ్కు దక్కడం విశేషం ఇక ఓ పక్క వికెట్లు పడుతుంటే డేవిడ్ వార్నర్ మాత్రం నలభై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లతో యాభై ఆరు పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు మొత్తంగా ఢిల్లీ బ్యాట్స్ తొందరపడి వికెట్లను పారేసుకున్నారు మొత్తంగా ఢిల్లీ జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట నలభై మూడు పరుగులు చేసింది మార్క్ ఊడ్ నాలుగు ఓవర్లలో పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం ఇక రవి బిష్ణ్ అవేస్కన్లు తలా రెండు వికెట్లు దక్కాయి మొత్తంగా ఢిల్లీ బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే మ్యాచ్ ఓటమి పాలైంది దీంతో పరుగుల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్ ఢిల్లీపై గెలుపొందింది